గరుత్మంతుడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ సముద్రంలో ఉన్నటువంటి చాపల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయములు చూశాను. ఆ గరుత్మంతుడు ఎంత వేగంతో ప్రయాణం చేస్తారో, వాయువు ఎంత వేగంతో ప్రయాణం చేస్తారో, అంత వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాడివి మళ్ళీ నువ్వే వాయుపుత్రుడవైనటువంటి ఓ హనుమ. అందుకే ఉత్తర క్షణం నీ యొక్క వేగాన్ని నీ యొక్క బలాన్ని నువ్వు పుంజుకో మహానుభావ, నీ శక్తి నీకు తెలియట్లేదు, నువ్వు సామాన్యమైన వ్యక్తిని అని అనుకుంటున్నావు. కానీ నీ బలాన్ని నీ శక్తిని నువ్వు తెలుసుకుని ఈ 100 యోజనముల సముద్రాన్ని నువ్వు లంఘనం చేసి కాంచనలంకా ప్రవేశం చేసి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టగలిగినటువంటి వాడివి నువ్వే అని హనుమన్ హరిరాజస్య. ఓ హరిరాజా, వానరములకు నాయకుడవైనటువంటి ఓ హనుమ, నీయందు మాత్రమే హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోస్యాపి తేజసాచ బలేనచ. తేజస్సు బలము వీటి రెండిటి యందు రామలక్ష్మణులు ఎటువంటి వారో నీవు కూడా అటువంటి వాడివి. అంతేకాదు సుగ్రీవస్య సమోహ్యపి, ప్రభువైనటువంటి సుగ్రీవుడు ఎంతటి బలము కలిగిన వాడు, నీవు కూడా అంత బలము కలిగినటువంటి వాడివి. అంత బలము కలిగిన నువ్వు ఇవాళ ఏమీ చేతకాని వాడిగా ఇలా కూర్చోవడం బావులేదు. మహానుభావాన్ని బలాన్ని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీవు కారణజన్ముడవై ఒకనొకప్పుడు అంజనాదేవి గర్భమనందు వాయుదేవుని యొక్క అనుగ్రహంగా జన్మించావు. పుట్టి పుట్టగానే ఆకాశమండలంలో ఎర్రటి మందార పూల బుత్తిలా వెలుగుతున్నటువంటి బాలభానుణ్ణి చూసి పంటనుకుని తినడం కోసమని ఎగిరి వెళ్లి సూర్యబింబాన్ని పట్టుకోబోయావు. అదే సమయానికి రాహు వస్తే రాహుని పట్టుకోబోయావు, ఇంద్రుడు వస్తే ఐరావతాన్ని పట్టుకోబోయావు. ఆ సమయంలో ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధపు దెబ్బ చేత నువ్వు కింద పడితే నీ ఎడమ దవడ సొట్టబడింది. నీ ఎడమ దవడ విరిగిన కారణం చేత హనువులు విరిగిన వాడివి కాబట్టి నిన్ను హనుమ అని పిలిచారు. పుట్టుక చేత అంత బలమైన వాడివి. పుట్టి పుట్టగానే కొద్ది సమయంలోనే నువ్వు ఆకాశం వంక ఎగిరి సూర్యమండలాన్ని చేరుకున్నావు. అంతటి శక్తివంతుడవైన ఓ హనుమ, ఒక్కసారి నీ శక్తిని జ్ఞాపకం తెచ్చుకుని లే పైకి. ఉత్తిష్ట హరిషార్థూల లంఘయస్వ మహార్ణవం ప్రాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. నువ్వు నీ బలాన్ని గుర్తు తెచ్చుకుని 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోయేటప్పుడు నీ బలాన్ని నీ తేజస్సుని నీ లాఘవాన్ని నీ శక్తిని నీ గమన వేగాన్ని చూసి సమస్త భూతములు లేచి నిలబడి నమస్కారం చేస్తాయి. ఈ సృష్టిలో ఏ భూతములకు లేనంత వేగము బలము తేజస్సు నీకున్నాయి కాబట్టి మహానుభావ లే పైకి లేచి లంఘనం ప్రారంభించన్నారు. ఎప్పుడైతే హనుమకి ఉన్నటువంటి వైభవాన్ని ఆయన బలాన్ని జాంబవంతుడు జ్ఞాపకం చేసి స్తోత్రం చేశాడో ఆయనకి శాప విమోచనం అయిపోయింది. ఇక ఆ తర్వాత మీరు నేను ఆయనకి మళ్ళీ స్తోత్రం చేసి జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. అంతే, జాంబవంతుడు ఆ స్తోత్రం చెయ్యగానే మేరు పర్వతం ఎలా పెరిగిపోతుందో అలా పెరిగిపోయారు. పెద్ద పెద్ద దంస్త్రలు కోరలతో లేచి నిలబడి అప్పుడు ఒక మాట అన్నారు, నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది. నా తండ్రి అయినటువంటి వాయుదేవునకు ఎంత గమన వేగం ఉన్నదో నాకంత గమన వేగం ఉన్నది. ఈ సముద్రం మీద పావుల్ని తన్నుకుపోతున్నటువంటి గరుత్మంతుని చుట్టూ కొన్ని వేల పర్యాయములు నేను ప్రదక్షిణము చేయగలను. మేరు పర్వతానికి కొన్ని పర్యాయములు ప్రదక్షిణం చేస్తూ పర్వతం మీద కూర్చోకుండా ఉండగలను. ఈ భూమినంతటినీ కలయదీసేయగలను. అలాగే సముద్రాల్ని శోషింపచేయగలను. భూమిని బ్రద్దలు చేయగలను. పర్వతాల్ని చూర్ణము చేస్తాను. నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆకాశాన్నంతటినీ నా చేతితో స్పృశించగలను. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లకుండా ఈ ఉత్తర తీరంలో నిలబడి నా శరీరాన్ని పెంచి దక్షిణ తీరానికి వంగి నా చేతితో స్పృశించగలను. నేను సమస్త భూతములను కలిపి బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఒక ముద్ద చేయగలను. నా బలపరాక్రమములు నాకు జ్ఞాపకానికి వచ్చాయి. నా గమన వేగము నాకు జ్ఞాపకానికి వచ్చింది. కానీ ఇక్కడ నుంచి నేను లంఘనం చేస్తే, భూమిని నా పాదముల చేత దట్టించి పైకి లేస్తే, నేను పైకి లేచినప్పుడు నా పద ఘట్టనల చేత భూమి కుంగిపోతుంది. భూమికి ఇబ్బంది రాకూడదు కాబట్టి నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడ నుంచి బయలుదేరుతానని ప్రతిజ్ఞ చేశారు.
అక్కడితో జాంబవంతుడు చేసినటువంటి స్తోత్రం చేత ఆయనకి శాప విమోచనమై మహర్షి అంటారు కిష్కింధకాండ చివరిలో, సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఇది హనుమని ఎందుకు ఉపాసన చేస్తారంటే ఇది కారణం. గొప్ప గురుస్వరూపం, ఆయనకి నమస్కారం చేసినా ఆయన పాదములు పట్టుకున్నా అంతటి తేజస్సును అనుగ్రహిస్తారు, అంతటి ధారణాశక్తిని ఇస్తారు, అంతటి వాగ్వైభవాన్ని ఇస్తారు, అంతటి ధైర్యాన్ని ఇస్తారు, అంతటి బుద్ధి బలాన్ని ఇస్తారు. మహానుభావుడు సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఇంకా 100 యోజనముల సముద్రాన్ని దాటలేదైన, దాటక ముందే అసలు మిగిలినటువంటి కొన్ని కోట్ల వానరములు ఏ సముద్రాన్ని చూసి హడిలిపోయాయో, ఏ సముద్రాన్ని చూసి సంకల్పం కూడా చెయ్యలేక ఈవలి వద్దన ఉండిపోయాయో, అటువంటి సముద్రాన్ని నేను లంఘనం చేస్తానని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడ్డారు. నిలబడడం కాదు, మనసా మనస్వి, ఇంకా శరీరంతో లంకకెళ్ళలేదు తప్ప ఆయనకున్నటువంటి బుద్ధి వైభవం చేత, ధృతి చేత, పట్టుదల చేత ఆయన 100 యోజనములను మనసుతో దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోయారు అన్నారు. అందుకే సుందరకాండకంత శక్తి దేని వల్ల వచ్చిందో తెలుసా అండి? సుందరకాండ పారాయణ చేయండి, సుందరకాండ పారాయణ చేయండి అని. ఎందుకంటారంటే సుందరకాండలో హనుమ యొక్క వైభవము, హనుమ యొక్క శక్తి ఎటువంటివో కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో హనుమ మహానుభావుడు వాల్మీకి మహర్షి చూపించారు. హనుమని ఉపాసన చేస్తే ముందు మనసుకి విశేషమైనటువంటి జవం కలుగుతుంది, పిరికితనం పోతుంది, నేను చెయ్యగలను అన్న విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ఏర్పడిన నాడు మీకు బుద్ధి ప్రచోదనమవుతుంది, బుద్ధి ప్రచోదనమైన నాడు ఏ కార్యమైనా మీరు సాధించగలరు. అందుకే సుందరకాండ చదవండి, సుందరకాండ చదవండి, సుందరకాండ పారాయణ చెయ్యండి అని పెద్దలు ఒకటికి రెండు పర్యాయములు ఎందుకు చెప్తారంటే, సుందరకాండ చదివిన వారికి నిర్వేదము పోతుంది. రెండు, సుందరకాండ ఎక్కడ చదువుతారో అక్కడ 1:10 రామకథ చెప్పబడుతుంది కాబట్టి రామకథ ఎక్కడ చెప్పబడిందో అక్కడ హనుమ ఏదో ఒక రూపంలో వస్తారు, ఏదో ఒక రూపంలో వచ్చి సభాప్రవేశం చేసి తన హర్షాన్ని ప్రకటిస్తారు, పరమానంద పడిపోతారు, పరమ సంతోషాన్ని పొందేస్తారు, పొంగి వెళ్ళిపోతారే. అందుకే ఇప్పటికీ సుందరకాండకి అంత శక్తి ఏర్పడడానికి కారణం అదే. అందులో 1:10 రామకథ చెప్పబడడం చేతనే అటువంటి బలం ఆ కథకి ఏర్పడిపోయింది. కాబట్టి మహానుభావుడు 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. చెప్పాడు, మొట్టమొదటే చెప్పాడు సుగ్రీవుడు, ప్రభు దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత, నీవు దేశకాలముల యందు గొప్ప పరిజ్ఞానం ఉన్నవాడివి, నీతి శాస్త్రము యందు పండితుడవు, కాబట్టి నీవే ఈ కార్యమును సాధించగలవన్నాడు. ఆయన బయలుదేరుతున్నారు, నీకింత బలం ఉంది అని జాంబవంతుడు చెప్పాడు. ఇప్పుడు నిజానికి నేను రామలక్ష్మణులతో సమానుండి, నేను సుగ్రీవుడితో సమానుండి, నా ప్రభువే పాటి, ఇక ఈ యువరాజు అంగదుడే పాటి అనాలి. అలా అనలేదు. పెద్దలైనటువంటి జాంబవంతుడు మొదలైన వారికి వంగి నమస్కారం చేశారు. అంత బలం ఉండి, అంత తేజస్సు ఉండి, అంత వినయం ఉన్న వ్యక్తి హనుమ ఒక్కరే. హనుమ పాదములు పట్టుకున్న వారికి ఆ వినయం వస్తుంది, అంత గౌరవంగా బ్రతకడం వస్తుంది. మహానుభావుడు ఆ బుద్ధిని అలా నిలబెట్టారు. అందుకే ఆయన ధైర్యాన్ని మహర్షి అసలు ఆ నిలబడడంలో చూపించారు. ఆయన ఒక మాట అన్నారు, దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిర్వాబభౌ అన్నారు. దుష్కరం నిష్ప్రతిద్వందం, అసలు ఆ శ్లోకమే అలా ఉంటుంది. దుష్కరం, ఎవరూ చెయ్యలేని పని, ఎవరూ చెయ్యరాని పని, అసలు ఎవరు సంకల్పం కూడా చెయ్యరు. అందుకే 1 శ్లోకంలో ఈశపథమన్ వేస్తుం చారణా చిరితే పథి అన్నారు. ఈశ సంకల్పం చేశారు, నేను దాటుతాను ఈ 100 యోజనముల సముద్రాన్ని అన్నారు. దాటేటప్పుడు నేనింత బలవంతుండని తెలిసి కూడా నేను దాటగలనని ఆయన చెప్పలేదు. ఎంత వినయం అంటే, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ
గచ్చేతత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైహి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వారక్కద రాజేన మానయిష్యామి రావణం సర్వధా కృత కార్యోసా హనుమాన్ నాత్ర సంశయ అంటారు. తనని నమ్ముకున్న వాళ్ళకి అభయం ఇవ్వడం, తనని నమ్ముకున్న వాళ్ళకి ధైర్యం చెప్పడం అంటే అది. ముందు ఆయన ఉన్నాడు రా మనకి ఏమిటి అన్నట్టు ఉండాలి. కాబట్టి ఆయన అంటారు, యథానాగమ నిర్ముక్త శరశ్వసన విక్రమ, ఓ వానరములారా మీరు భయపడకండి, బంగారు కోదండములో సంధింపబడినటువంటి రామచంద్రమూర్తి యొక్క బాణము ఆయన ఆకర్ణాంతము లాగబడి విడువబడినప్పుడు రామచంద్రమూర్తి యొక్క బలము బాణములోకి ప్రవేశించి వెళ్ళినప్పుడు లక్ష్యం మీదకి ఎలా పెడుతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహములు ప్రోది చేసుకున్న నేను నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆమలగుట్టుకు వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను. ఒకవేళ నేను నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే అదే వేగంతో మళ్ళీ ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి స్వర్గలోకానికి వెడతాను, స్వర్గలోకం అంతా వెతుకుతాను, అక్కడ కూడా సీతమ్మ తల్లి కనపడకపోతే మళ్ళీ తిరిగి కాంచనలంకకు వచ్చి పది తలల పురుగు రావణాసురుణ్ణి మర్దించి తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు పడేసి నిజం చెప్పించి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తితో కలుపుతాను, కాబట్టి మీరు బెగ్గ పెట్టుకోకండి అన్నారు. అందుకే అసలు ప్రారంభం చదువుతూనే ఆయన బుద్ధి వైభవం అది, నా అంత వాణ్ణి నేను అని గర్వంతో బయలుదేరారు. బయలుదేరే ముందు ఎంత జాగ్రత్త చూపిస్తారో, వెళ్లే ముందు తనని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా గొప్ప విశ్వాసమును కల్పిస్తారు. నీకేం పర్వాలేదు, ఎదర శుభం జరగబోతోంది అని వారికి ఆశ్వాసమును కల్పించి తాను లంఘనం చేసే ముందు కూడా శాస్త్రమును పాటించడం అంటే హనుమ తరువాతి. అందుకే ఎవరు హనుమని ఉపాసన చేస్తారో వారికి శాస్త్రాన్ని పాటించడంలో అటువంటి మెలకువ ఏర్పడుతుంది. శాస్త్రము తెలిసి ఉండడం ఒకెత్తు, శాస్త్రమును అనుష్ఠించడం ఒకెత్తు. అనుష్ఠించని శాస్త్రము మీకు ఫలితాన్ని ఇవ్వదు. మహానుభావుడు దక్షిణ దిక్కుకి బయలుదేరుతున్నారు. దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తే దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం మాత్రం చేయకూడదు. ఒక్క సంధ్యావందనంలో దిగ్దేవతా నమస్కారం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి చేస్తాం తప్ప ఏ ఇతర కారణము చేత దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు, ఆయన అనుగ్రహిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుకని దక్షిణానికి నమస్కారం చెయ్యరు. ఎప్పుడు సాధకుడు తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తూ ఉండాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తదోహి వృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షిణ దిక్కుకి ప్రయాణం చేస్తున్నా ఆయన తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకే ప్రత్యేకించి సుందరకాండని బాగా అధ్యయనం చేసిన వాళ్ళకి సాధనాక్రమానికి సంబంధించిన రహస్యములు హనుమ యొక్క అనుగ్రహం చేత ప్రకాశిస్తాయి. ఆయన అనుగ్రహం ఉంటే ఎన్నో విషయాలు జీవితంలో అనుష్ఠించి ప్రయోజనం పొందడము అనేటటువంటి స్థితికి చేరుకుంటాడు. మహానుభావుడు నూరు యోజనముల సముద్రాన్ని లంఘించి వెళ్ళడం కోసమని సిద్ధపడ్డారు. అసలు ఆయన చూసిన చూపులో, ఆయన చేసిన ధ్యానంలో, ఆయన దక్షిణ దిక్కుని చూడడంలో ఆయన ఎంత విశ్వాసంతో ఎంత ధైర్యంతో నిలబడ్డారో చెప్తారు మహర్షి. ధృతి అంటారు, పట్టుదల. చాలా మంది సంకల్పం చేస్తారు, ఇది చేస్తానండి అంటారు, మళ్ళీ నాలుగు రోజులాగి అబ్బా అన్నాను కానండి ఆ పన్న వల్ల అవుతుందా అండి అంటారు. హనుమ అలా కాదు, ఒక మాట అన్నారు అంతే, ధృతి పట్టుదల చేసి తీరుతారంతే. ఆయన పట్టుదల ఎలా ఉంటుందో, ఆయన ఒక కార్యాన్ని చెయ్యడం అంటే ఎలా ఉంటుందో, ఆయన ధైర్యం ఎలా ఉంటుందో మీరు చూడాలి సుందరకాండలో. నిజంగా మహానుభావుడు మార్గం ఆలోకయం దూరాదుర్ధం ప్రణితి క్షణ రుడోద హృదయే ప్రాణాం ఆకాశం అవలోకయం అంటారు మహర్షి. ఆకాశం వంక చూస్తూ దుదివేచ సరోమాణీ చ కంపే చాచ లోకమహ ననాథ సుమహానాథం సుమహాని వసో వసోయత అంటారు. ఆయన రెండు పాదములను గట్టిగా బిగించి చేతులు బిగించి గుండెల్లో ఊపిరిని బిగబట్టి తోకని పైకెత్తి వెంట్రుకలు నిక్కబొడిచేటట్టుగా నిలబడి రెండు చెవులు రిక్కించి అలాగే దక్షిణ సముద్రం వైపుకి చూస్తూ ఇక ఎగరడానికి సిద్ధపడతారు. అపారమైనటువంటి ఆయన బలం హద్దులేని బలం. అసలు హనుమ యొక్క బలాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. అగస్త్య మహర్షి అంతటి వారు, వశిష్ఠ మహర్షి అంతటి వారు హనుమ బలాన్ని చెప్పడం సాధ్యం కాదు అన్నారు. ఎంతటి బలం అంటే ఆయనది, ఆయన ఏదో
నేను సముద్రాన్నంతటిని ఇంకింపచేయగలను అన్న మాట యథాలాపంగా నోటి వెంట అన్న మాట కాదు. ఆయన బయలుదేరితే ఊరు వేగోద్గతా వృక్ష ముహూర్తం కపిమన్వయం పస్థితా దీర్ఘమద్వానం స్వబంధుమివ బాంధవాహ. ఆయన మహేంద్రగిరి పర్వత శిఖరముల నుంచి పైకి లేస్తే ఆయన యొక్క తొడల వేగానికి కొన్ని వేల సంవత్సరముల నుంచి పాతుకుపోయి బలమైనటువంటి మానుతో ఉన్నటువంటి మహావృక్షములు కూకటి వేళ్లతో తెల్లగింపబడి ఆయనతో పాటుగా ఎగిరి వెళ్లి సముద్రంలో పడిపోయి తిమివక్ర జుషా కూర్మాహ దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షకే నేవ శరీరాణి శరీరినాం అంటారు మహర్షి. ఆయన సముద్రం నుంచి వెళ్ళిపోతుంటే సముద్రం అంతా చాప చుట్టినట్టుగా ఇలా పైకి లేచిపోయింది. ఆయనతో లేచిపోతే ఆ సముద్రపు తడుగున ఎప్పుడూ సముద్రం పైకి లేవదు కాబట్టి మేము ఎవరికీ కనపడము అన్న ధైర్యంతో పడుకున్నటువంటి పెద్ద పెద్ద తాబేళ్లు, చేపలు, తిమింగలాలు, రాక్షసులు ఇవన్నీ లోకానికి కనపడ్డాయి. మహర్షి అన్నారు ఎంత గొప్ప ఉపమానం వేశారంటే తిమివక్రజుషా కూర్మాః దృశ్యంతే వివృతాస్తథ వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరినాం. ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు బలమైన గాలి వేసి ఒంటి మీద ఉన్న బట్ట ఎగిరిపోతే గుప్తమైనటువంటి అవయవములు కనపడినట్లు, సముద్రం అంతా పైకి లేచిపోతే సముద్రం లోపల ఎప్పుడూ ఎవరికీ కనపడనటువంటి భయంకరమైన జంతుజాలం అంతా దర్శనమైంది అన్నారు. అటువంటి వేగం మహానుభావుడిది. పిపర్నిమ బభౌ చాపి సూర్మిమాలం మహార్ణవం పిపాసు నివచాకాశం దృశే సమహాకపి అన్నారు వాల్మీకి మహర్షి. ఆయన ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని తాగేస్తున్నాడా అన్నట్టుగా ఉన్నారు. సమస్త దేవతలు వచ్చి నిలబడ్డారు, విద్యాధరులు నిలబడ్డారు. ఎవరి కోసం వెళుతున్నాడు మహానుభావుడు? ఆయన కోసమా? ఆయనకేం బిరుదిస్తారనా? ఓ సన్మాన పత్రం ఇస్తారనా? లేకపోతే ఆయన ఏమైనా ఓ తాంబూలం కోరుకున్నారా? రామార్థం వరదార్థం చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. తన కొరకు కాదు, తనని నమ్ముకున్న వానర జాతి పరువు ప్రతిష్టల కొరకు.